త్వరలో జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధిస్తారని రాజానగరం ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రథసప్తమి సందర్భంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆయన పూజలు చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రచార నిమిత్తం గ్రామాల్లో పర్యటిస్తూ మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అభ్యర్థులు విజయం సాధించారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రానున్న రోజులలో కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకుని ఆయన ఫోటో చూపించుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించడం కోసం ఈవేళ ప్రజలు ముందుకు వస్తా ఉన్నారని స్పష్టంగా ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఈవేళ రథసప్తమి కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆలయం నుంచి ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా సహజంగా ఈ కార్యక్రమం ఈ ఆలయం నుంచి ఆ స్వామివారి ఆశీస్సును తీసుకొని ప్రారంభిస్తూ ఉంటాం. మరి అదే రకంగా రానున్నటువంటి మరో 15-20 రోజుల్లో బహుశా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతూ ఉంది. అందుగురించే రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఎంపీటీసీ సెగ్మెంట్స్లోని కూడా ఎంపీటీసీ అభ్యర్థులందరూ కూడా మరి వారి వారి స్థానాల్లో వారి పరిధుల్లో ప్రచారాన్ని ఇవాళ నుంచే అందరికీ కూడా బలమైనటువంటి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రజలు మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూపించినటువంటి అభిమానానికి ఆదరణ కంటే కూడా జెడ్పీటీసీ ఎన్నికల్లో మరింత ఎక్కువ ఆదరణ చూపించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే స్పష్టంగా పార్టీ గుర్తు మీద జరిగేటటువంటి ఎన్నిక ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమానికి మరింత ఎక్కువగా పట్టం కట్టేటటువంటి అవకాశం ఉంది. మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తారు. మూడు మండలాల జెడ్పీటీసీలు కూడా మంచి మెజారిటీతో బయటకు వస్తారు వాళ్ళు అనేటువంటి నమ్మకం ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఈ అందరి టీం అందరితో కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు కానీ నాకు ఎన్నిక కాబోయేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులతో కానీ కలిసి నియోజకవర్గాన్ని ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి చేస్తాం. స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకున్నాం. ఖచ్చితంగా అందరూ కూడా మంచి మెజార్టీస్తో కలుస్తారనేటువంటి నమ్మకం.